ఫుల్ సపోర్ట్ వెళ్ళిపోతుంది బల్వీర్ సింగ్. నా సపోర్ట్ సర్దార్ సంజయ్. ఏ వారియర్స్ అంటే మనుషులు ఉండాలి కానీ కుక్కలేందిరా అన్న. మా సుధాకర్ అన్న ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుండో చూడరు. సుధాకర్ అన్న ఫుల్ తాగుతున్నానా? ఫుల్ తాగుతున్నా. వాళ్ళ వైఫ్ వచ్చింది, వచ్చి అంటుంది, ఏం సుధాకర్ నేను పెళ్లి చేసుకొని తప్పు చేసిన ఇట్లా ఎందుకు తాగుతున్నావు చెప్పు. నేను ఏది చేసినా మన పిల్లల గురించే కానీ అందు గురించే తాగుతున్నాను. అమ్మ ఈ పిల్లలకి తాగుడు సంబంధం ఏదో అసలు చెప్పు అంటే పండుగ అంటే చెప్పు, వచ్చే పండుగ అంటే పటాకుల పండుగకి శిశుల ఈ తాగనీకి ఏంది సమాధానం అన్నది. మా పిల్లలు రాకెట్ కావాలంటే ఏం కావాలి? శీష కావాలి. అందు గురించి తాగి శీషాలు పక్కకు పెడుతున్నా వాళ్ళ గురించి. సంజయ్ మనం కాదు, మనం బల్వీర్ సింగ్. సంజయ్ గారు నా దత్తపుత్రుడు. అయితే నువ్వు అట్టు వెళ్ళిపో. మీరు ఏ సపోర్ట్ ఎవరు సపోర్ట్ చేస్తున్నా? మీరు నేను సంజయ్ గారికి, మేము బల్వీర్ కి. సంక నాకండి, ఇంకా బుద్ధి లేదు. ఇంకా ముక్కు ఇవికి రామే ఆడికేంద్ర. నమ్మని జోక్ చెప్తా. నువ్వు నా టీం రారా? నేను రాను. నేను శ్రీముఖి సింగ్. పని చేస్తారా? ఇదంతా మధ్యలో కూర్చుంటా. సంజయ్ ఒకటే ఒక విషయం చెప్పేస్తున్నా, నువ్వు జోక్ చెప్పేంత ముందు అక్కడ ఎంత మంది అన్నా ఉండండి, నాకు ఒక పెద్దనాన్న సరిపోతాడు. చాలు, చెప్పరా జోక్ చెప్పరా. పెద్దనాన్న మీద జోక్ చెప్తా. అయితే పెద్దనాన్నకి జాబ్ ఏవాడు ఇస్తలేడు. ఖాళీ రోడ్ల మీద అడుక్కుంటుండు, రాత్రులు మొత్తం నైట్ డ్యూటీలు చేస్తాడు. చేయకపోతే ఒక డాక్టర్ పిలిచి, అరే ఎంతసేపు అడుక్కుంటారా, మా హాస్పిటల్ కాంపౌండర్ ఉన్నాడు. సరే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. అమ్మా జాబ్ చేయాలంటే వచ్చిపోయే ఆంటీలని ముసలమ్మలు ఉంటారు కదా, ముసలమ్మ అమ్మాయిలు చూస్తుండు. డాక్టర్ చిరాకు వచ్చింది, చిరాకు వచ్చి, సిగ్గులేదురా సుధాకర్, కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నీకు జాబ్ ఇస్తే జాబ్ చేయకుండా వచ్చిపోయేటోళ్ళు ఆంటీలని అమ్మాయిలు చూస్తావు, ఏంద్రా నీకు బలిసిందా? జాబ్లో తీసి పాగేస్తా. సార్ ఊరుకోండి సార్, క్లినిక్ బయట ఏం పెట్టారు? 9 to 12 అమ్మాయిలు చూడమని అన్నారుగా, అందుకే అమ్మాయిలు చూస్తానా? మామూలుగా అలా ఉంటాయి మా సంజయ్ గారి జోకులు అంటే. ఇప్పుడు చెప్పే జోక్కి ఏ భాస్కర్ అయితే వెళ్ళిపోయిందో వాడు వాపస్ రావాలరా బల్వీర్. ఇప్పుడు భాస్కర్ అన్న ఇట్లున్నాడు, ఒకప్పుడు ఊరికెళ్ళి కొత్త వచ్చినప్పుడు ఎట్లున్నాడు చూడు. ఊరికెళ్ళి వచ్చిండు, వచ్చి సుధాకర్ అన్న అడిగిండు, ఆ సుధాకర్ అన్న జర నాకు ఏదైనా పండ్ల పెట్టి, నాకు అయితేలేదు జర పండ్ల పెట్టి అన్నాడు. అయితే మా సుధాకర్ ఏం చేసిండు, ఆటో ఇప్పించిండు. ఆటో ఇప్పించి జర పో దందా చేసుకోపోయినాడు. ఒక స్టేషన్ కాడ పోయి కూర్చుండు, పోయి చలో మలక్పేట్ మలక్పేట్ స్టేషన్ మలక్పేట్ స్టేషన్, యాదగిరి ఉంటా యాదగిరి అన్న అంటూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. అందరు ఆటోలలో పోతారు కానీ ఆటో వాళ్ళకి తెలియదు. ఏదో పరిచయం సాయంత్రం 6 అయింది అట్లనే కూర్చుండు. మీ అమ్మ గిన్నెగారం ఆటోలో ఎక్కుతున్న ఆటోలో ఎందుకు ఎక్కలేరు అని పక్క ఆటో దగ్గర పోయిండు. అనా నువ్వు సిగ్గల బాగుంటే పోతురు, ఈయన మల్లెపల్లి అంటే పోతురు, నా ఆటోలో ఎందుకు ఎక్కలేదు అంటే నువ్వు ఊరికెళ్ళి వచ్చినావు కదా, అవునా నీకెళ్ళి తెలుసా మా ఊరు పంట పక్క పంట అన్న మీ కాదురా పోయి మలక్పేట స్టేషన్ నుండి మలక్పేట మలక్పేట ఎవడంతా ఎక్కుతాడు. ఎవరన్నా ఏ స్టూడెంట్ ఇట్లా కదిలినారా? హలో మీ అందరికి ఆన్సర్ పెద్దగా ఇస్తాడు, కమ్ ఆన్ పెద్దగా. నేను ఈ పార్టీ గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసిన ఊయల పోయవాణి వేటుకు గాయపడిన కోయిల. పెదనాన్న పెదనాన్న అని కళ్ళకు పెట్టుకొని చూసుకుంటే ఇట్లా పోతే మనం ఉన్నాం ఇద్దాం. నువ్వు కూడా పిక్ నొచ్చి కూసో నీడలేని గూడులోకి. ఇప్పుడు లాస్ట్ మిగిలింది బల్వీర్, వాడు కూడా మా దగ్గర వచ్చేంత అయిపోతుంది. కార్తిక్ కమ్ ఆన్ రే, యు కమ్ మై సైడ్. ఇప్పుడు వస్తే నాకేంటి? నువ్వు ఒక్కడవన్న నిజాయితీ గల వ్యక్తివి. నేను ఒక్కడనే నిజాయితీ గల వ్యక్తిని ఇక్కడ. నువ్వన్న మగాడు అనుకున్నందా బా. మొన్న బిల్డింగ్ లా భాస్కర్ అన్న సుధాకర్ అన్న ఓ పండుకుంటారు,
పడుకుంటుండే భాస్కర్ అన్న, అరే లెగరా సుధాకర్ లెగరా సుధాకర్, ఏ పొబ్బే నిద్రొస్తుంది జోకులు చెప్పి చెప్పి అలసిపోయినా. ఈ బతికేనాడు జోకులు చెప్పిన ఆవరాను నడరా తొందర బయటికి వెళ్దాం పారంటే ఎందుకు రా, జోకులు చెప్పడానికి ఏమైనా అటాక్ చేయడానికి వస్తారా, అబ్బా అది కాదురా భూకంపం వస్తుంది బిల్డింగ్ కూలిపోతే పోదాం పారంటే ఏ పోన్ తీరా మంది ఓన్కొంప రెంట్గా ఏం కాదు తిప్పండి. అందరు జాగ్రత్తగా వినండి భయ్యా, మా షుగర్ పెద్ద ఎంత గుడంబో మీకు తెలియదు. మొన్న ఏం చేసిన సార్, ఫుల్ దాగిపోయాడు రోడ్ మీద నడుచుకోవద్దు, నాకు వైఫై కనిపిస్తే ఆడికి వెళ్ళిపోతాడు లోపలికి సీదా. మొన్న బార్ కడిపోయాడు బయట రాసిపోయాడు ఇచ్చా వైఫై లభించిన అని చెప్పి సీదా లోపల పోయాడు. ఈయన దగ్గర ఉండే 100 రూపాయలు 90 దాకా వండుకోవచ్చు వైఫై లాగిపోయాడు. బార్లో పోయి అడుగుతుండు సార్ ఇక్కడ మందేడ దొరుకుతుంది సార్, లోపలనే దొరుకుతుంది అను సార్, ఇక్కడ వైఫై పాస్వర్డ్ అయిపోవాలి సార్ అన్నాడు. ఫస్ట్ ఫైవ్ మందా పో అన్నాడు, పోయి మందాడు మందా మళ్ళీ దగ్గరకు వచ్చి లోపలి వెళ్ళిపోయాడు, ఆడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వేరే వచ్చిండు సార్ ఇట్లా వైఫై సార్ అంటే లేదు ఫస్ట్ పోయి మందాగలేను, పోయి మందాగిను పోయి మందాగితే లేడు మేనేజర్ ఏం సార్ ఒకటి వెనక గొడవతుండు వైఫై పాస్వర్డ్ ఒకటి చెప్తాడు నువ్వు చెప్తానండి పోయి మందాగు సార్ అన్నాడు. వైఫై పాస్వర్డ్ పోయి మందు దాగు అని అంటాడు. మరి తెలుసు కదా మనసు మధు కలశం పగిలే వరకే అది నిత్య సుందరం మనసు మధు కలశం. సంజయ్ చెప్పరా బాబు ఉన్నాడు కదా, రంగురంగుల చొక్కాలు రంగురంగుల హెయిర్, అయితే స్కూల్ పోతాడు, స్కూల్ పోతే మేడం క్లాస్ చెప్తుంటది, చెప్తుంటాడు గుర్రబెట్టి గుర్ర అనేది తుప్పని కొడుతుంది, అబ్బాయి ఏంది మేడం అట్లా కొట్టారు, సిగ్గులేదురా ఎందుకు వచ్చినా స్కూల్కి చదువుకోనికా పండుకోనికా అంటే ఈరోజు నేను అసలు స్కూల్కి ఎందుకు వస్తావరా విద్య కోసం మేడం, మరి వై ఆర్ యు స్లీపింగ్ ఇన్ టుడే అంటే లూజ్ మోషన్స్ మేడం. మీరందరు ఇక్కడికి వస్తే నేను ఉంటాను ఇక్కడ